పక్కనే కృష్ణ గోదావరి వంటి నదులు పారుతున్నా పంటలకు మాత్రం చుక్క నీరు కూడా అందని పరిస్థితి. నదులన్నీ కూడా పల్లంలో ఉండటం, భూములన్నీ ఎగువన ఉండటంతో పంటలు పండాలంటే వరుణ దేవుడి కోసం పూజలు చేయాల్సి వచ్చేది. అసలు మా భూములకు నీరందటం సాధ్యమేనా అంటూ కోటి ఆశలతో ఎదురుచూసిన తెలంగాణ రైతాంగానికి భారీ ఎత్తిపోతల పథకాల రూపంలో భగీరథ ప్రయత్నమే చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది ప్రభుత్వం. ఇలా వరంగల్, కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాలకు సాగు త్రాగునీటిని అందించడానికి దాదాపు 540 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ పైగా ఎత్తుకి గోదావరి జలాలను తోడిపోసే విధంగా దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇంత ఎత్తుకు నీటిని తోడిపోసేలా ఇలా భారీ ఎత్తిపోతల పథకం చేపట్టడం ఏషియాలోనే ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఏడాదిలో 170 రోజుల పాటు 3 దశలలో రోజుకి 2600 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసేందుకు 484 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యంతో 20 పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా 47 కిలోమీటర్ల పొడవున భారీ టనల్ సైతం నిర్మించారు. సాగు త్రాగునీటి అవసరాల కోసం ఇంత పెద్ద టనల్ తవ్వటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అంతేకాదండోయ్, ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఏషియాలోనే అతి పెద్దదైన షాఫ్ట్ సర్చ్ పూల్ ని కూడా నిర్మిస్తున్నారు. ఫేజ్ 3 లో భాగంగా నిర్మిస్తున్న ఈ సర్చ్ పూల్ ని 25 మీటర్ల వ్యాసంతో దాదాపు 135 మీటర్ల లోతుతో నిర్మిస్తున్నారు. సాధారణంగా సర్చ్ పూల్ నిర్మించిన తర్వాత అక్కడి నుంచి పంప్ హౌస్ లకు నీటిని తరలిస్తారు. కానీ దేవాదుల ఎత్తిపోతల పథకంలో మాత్రం సర్చ్ పూల్ నుండి నేరుగా పైపుల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తారు. అంటే బావిలో నుంచి మోటార్ ద్వారా నీటిని తోడేసినట్లుగానే ఉంటుందన్నమాట. అందుకే దీనిని డీప్ వెల్ టైప్ సర్చ్ పూల్ అని కూడా అంటారు. ఇలా 3 దశలలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పథకం ఇప్పటికే 2 దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుని కీలకమైన 3వ దశ నిర్మాణ పనులు సైతం కీలక దశకు చేరుకున్నాయి. ఈ పథకం ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందటంతో పాటు 10 లక్షల మందికి త్రాగునీరు అందుతుంది.